అందరికీ నమస్కారం వరి పంట దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణాలలో ఒకటి తెల్లకంకి రావడము గొలుసులు సరిగా నిండకపోవడము అయితే గొలుసులు వచ్చిన తర్వాత తెల్లకంకి చూస్తూ ఏం మందు కొట్టాలి అని చెప్పేసి మనకి ఇప్పుడు చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు అయితే తెల్లకంకి వస్తున్నప్పుడు మందులు కొట్టడం కంటే పుట్ట దశలో మనము మందులు కనుక కొట్టుకున్నట్టయితే మంచి ఫలితాలు అయితే వస్తాయి సో ఇప్పుడు నేను పుట్ట దశలో ఈ మందుని అయితే తీసుకురావడం జరిగింది సైపర్మిత్రిన్ అండ్ అండ్ ప్రొఫినపాసు కలిసిన మందులైతే నేను తీసుకురావడం జరిగింది ఇది కంపెనీని అయితే చూడకండి ఇక్కడ టెక్నికల్ నేమ్ చూడండి సైపర్మిత్రిన్ మరియు ప్రొఫెనోపాసు కాంబినేషన్లో ఉన్న మందు అయితే తీసుకోండి ఇవి కాకుండా ఇంకా మార్కెట్లో చాలా రకాల మందులు అయితే ఉన్నాయి ట్రై సైకలోజుల్లో కాంబినేషన్లో కూడా చాలా రకాల మందులు అయితే ఉన్నాయి సో ఆ మందులు ఏదైనా ఒకటి తీసుకొని మీరు స్ప్రే చేసుకోవచ్చు అది కూడా పొట్టదశలో కనుక స్ప్రే చేసుకుంటేనే మంచి ఫలితాలు అయితే ఉంటాయి పుట్టదశలో ఒకసారి అదేవిధంగా ఇరవై ఐదు శాతం గులుసులు వచ్చినప్పుడు ఒకసారి కనుక మీరు స్ప్రే చేసుకున్నట్టయితే మీకు తెల్లకంకి సమస్య అనేది నైంటీ నైన్ పర్సెంట్ అయితే పోతుంది అండ్ ఇంకొకటి మీరు వేప నుండి కూడా తప్పకుండా కలుపుకోవాలి ప్రతి మందులో నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్తా ఉన్నాను నూనె వాడకం అనేది కొంచెం అలవాటుగా మార్చుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నాను సో పుట్టదశ దాటిన తర్వాత మీరు కొంచెం డోస్ ఎక్కువ పెంచిన కూడా ఇబ్బంది అయితే ఉండదు ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎంక తీసుకున్నట్టయితే మీరు ఒక పంపుకి హండ్రెడ్ ఎంఎల్ నుంచి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అయితే పోసుకోవచ్చు నేనైతే ఒక ఎకర్కి వన్ లీటర్ అయితే పోసుకుంటున్నాను సో స్టార్టింగ్లో కొంచెం తక్కువ పోసుకోవాలి పుట్టదశ దాటిన తర్వాత కొంచెం ఎక్కువ పోసుకున్న కూడా ఇబ్బంది అయితే ఉండదు సో వల్ల వాళ్ళైతే చాలా ఉపయోగాలు ఉంటాయి మన వీడియోస్ చూసి చాలామంది అయితే వాడుతున్నారు సో మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఆ నూనె వాడుకు వాడుతున్నట్టయితే మీ యొక్క అనుభవాలు ఒకసారి కామెంట్ చేయండి అండ్ చాలామంది టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారు బట్ చాలామందికి మెసేజ్ సరిగ్గా చేయడం అవట్లేదు సో వాళ్ళ కోసం అని చెప్పేసి మనం వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అందులో జాయిన్ అవ్వండి ఓన్లీ నేను ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంటాను మీరైతే ఏం మీద అందులో పెట్టలేరు నా ఇన్ఫర్మేషన్ మాత్రమే అంటే ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాను సో చూస్తూ ఉండండి థ్యాంక్ యూ బై బాయ్